Dear friends, we have a very very important classic topic to consider. అదేంటంటే మనం ఒక్కసారి మీరు గమనించారా, డిడ్ యూ నోటీస్, అక్కడి నోటీస్ చేయాలి అప్పుడు శుభ ఉంటే ఉంటే బాత్ వీక్ మెసేజ్ పడుతుంది, మత హై స్పిరిట్స్ మేనకి మనం ఉల్లాసంగా ఉత్తేజంగా జింక పిల్లలాగా లేడి పిల్లలాగా ఉండవు. ఒక్కోసారి ఎండ్ ఆఫ్ వీక్గా నీరసంగా ఒకలాగా మగతగా కళ్ళు మూసుకుపోతూ అంత యాక్టివ్గా లేకుండా వీక్గా వీకే వెంకటకృష్ణ ఏబిఎన్ ఆ వీకే వెంకటకృష్ణ ఆఫ్ ఏబిఎన్ లాగా వీక్గా ఉంటాం. వీకే స్ట్రాంగ్ ఎలా అవ్వాలి వెంటనే అంటే మనకి ఇష్టమైన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మనకి ఇష్టమైన బివరేజ్ కాఫీ టీ ఆర్ జ్యూస్ వెంటనే ఆర్ సపోజ్ అప్పటికప్పుడు 1 సెకండ్లో కావాలి అంటే గ్లూకాన్ డి, ఎప్పుడు గ్లూకాన్ డి రెడీ పెట్టుకోండి, అప్పటికప్పుడు గ్లూకాన్ డి తాగేసి కాఫీ టీ బివరేజెస్ ఆరెంజ్ జ్యూస్ వాట్ ఎవర్ వీ లైక్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇలా మనం స్ట్రాంగ్ అవుతాం, వీ విల్ బీ ఇన్ హై స్పిరిట్స్. సో ఇది మనకి ఎక్కడ అవసరం అంటే మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు చదవాలి. 108 సార్లు వెంకటేశాయ వెంకటేశాయ అనాలంటే ఒకసారి బాగానే అంటావు, రెండోసారి నీరసంగా అంటావు, మూడోసారి మౌనంగా మనసులో చదువుకుందాంలే అనుకుంటాం, కానీ అలా కూడా డిస్టర్బ్ అవుతుంది. మొత్తం కలిస్తే 108 సార్లు కాదు కదా, జస్ట్ 8 సార్లు కరెక్ట్గా ఓం నమో వెంకటేశాయ అంటే ఆ యొక్క చాంటింగ్ పూర్తి కాదు. అంటే నువ్వు బిఏ 1 ఇయర్ చదివేస్తే ఇంటికి వచ్చేస్తే పూర్తి కాదు, 3 సంవత్సరాలు చదివితే పాస్ అయితే అప్పుడు పూర్తి అవుతుంది అలా అనమాట. చాంటింగ్ పూర్తయ్యేది ఎప్పుడు అంటే 108 సార్లు నువ్వు చదివితే, అంతేగాని అదే 8 సార్లు చదివేసి గమని ఉంటే కాదు. మాండలికం యాస అంటే మొన్న మా వదిన వచ్చారు వస్తే అంటే సొంత వదిన కాదు సొంత వదిలని ఫుల్ డామినేట్ చేస్తా, ఈవిడ కజిన్ భార్య కజిన్ అన్నయ్య భార్య వస్తే వదిన ఈరోజు మస్తు ఖుషికి కొడుతున్నావులే, మస్తు ఖుషికి ఉన్నావు ఈరోజు, మళ్ళీ ఖుషికి కొడుతున్నావు నువ్వు, నేను దూరం నుంచి చూశాను మెట్ల మీద నుంచి, మళ్ళీ మస్తు ఖుషికి కొడుతున్నావు వదిన, ఏమన్నా గుడ్ న్యూసా, ఏమన్నా ఖుషి ఖబర్ ఉందా వదిన అని అడిగాను. ఆమె మా అన్నయ్యని పిలిచి ఈ అమ్మాయి ఎవరో అండి తెలంగాణ అమ్మాయి, ఎవరో తెలంగాణ పిల్ల, ఎవరో అండి తెలంగాణ పిల్ల, తెలంగాణ అమ్మాయి బాగుంది అది ఇదండి, సే అది మా బాబాయ్ కూతురే బొబ్బ అరుణ చౌదరి. బొబ్బ అరుణ చౌదరియా, అదేంటి బొబ్బ అరుణ చౌదరి ఇలా మాట్లాడుతుంది తెలంగాణ భాషలో అని ఆమె పరేషాన్ అయ్యి, ఇక పరేషాన్ అవుతారు ఇక ఎప్పుడు షాన్ కొట్టాలంటే కుదురుతుందా, క్యాహో క్యారే క్యాహోనారే అభి నక్కు తోడి దేర్కే బాగ్ బోల్తే ఓకే. సో తెలంగాణ భాషలో ఇలా మేము పుట్టి పెరిగాం, తెలంగాణ మట్టిలో ప్రేమ మొహబ్బత్ ఉంటుంది మీరు చూడండి, హైదరాబాద్కి మిట్టిమే అప్నీ బుజుర్గో కా దువా హై, అప్నే బుజుర్గో కా దువాతో హై దవా భీ హై మొహబ్బత్ భీ హై ప్యార్ భీ హై జో భీ హై బాంట్ కే ఖాతే బాంట్ కే పీతే ఖుష్ యా దుఃఖ్ సుఖ్ దుఃఖ్ ఖుషి హో యా బురి బాత్ యా మత్లబ్ దుఃఖీ ఖబర్ బాంట్ కే జీ లేతే ప్యార్ కా వాదా 50-50 మన రాజేష్ ఖన్నా గారి సినిమా టీనా మునిమ్, అనిల్ అంబానీ వైఫ్, ముఖేష్ అంబానీ తమ్ముడు భార్య టీనా మునిమ్, ప్యార్ కా వాదా 50-50 క్యా హై ఇరాదా 50-50 ఆదా ఆదా 50-50 హమారా ప్లాట్ నెంబర్ బి 50 నా పెళ్ళికి అమ్మ నాన్న కట్నం ఇచ్చారు అది ప్లాట్ నెంబర్ 50 ఇల్లు ఇచ్చారు, అంటే మాకున్న సినిమా పిచ్చికి మేము డబ్బు క్యాష్ ఇస్తే
సినిమా తీస్తామని అప్పుడు చాలా ఇష్టం ఉండదు. అసలు ఉంది కూడా జాతకంలో కూడా, జాతకం చూపిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి సినిమాలు తీయడం చాలా ఇష్టం. ఇష్టమే కాదు, ఎంత బాగా తీస్తుంది సినిమాలు అంటే ఆస్కార్ అవార్డు రావాలట. అసలు ఆస్కార్ అవార్డు ఎదురు వస్తే చాలు, ఎదురు లేదంట జలకమాడే వేళ జా సీతమ్మను వచ్చింది చిత్రాల నోము అని. నేను ఏం సినిమా తీసిన, ఆర్ట్ ఫిలిం తీసిన, కమర్షియల్ సినిమా తీసిన, షార్ట్ ఫిలిం తీసిన, ఏ సినిమా తీసినా కూడా అంట ఆస్కార్ అవార్డ్స్ వస్తాయట. అది జాతకం. సరే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం వీక్గా ఉన్నప్పుడు వీకే రాధాకృష్ణనా వీకే వెంకటకృష్ణ ఆఫ్ ఏబిఎన్ వాళ్ళు వీక్, సో వీకేలాగా వీక్గా ఉన్నప్పుడు ఇమీడియట్లీ గ్లూకాన్ డి తాగేయాలి. ఆ తర్వాత మనకి ఇష్టమైన ఫుడ్, మనకి ఇష్టమైన బివరేజ్, కాఫీ, టీ, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే వేడి వేడిగా ఇట్ షుడ్ బి హాట్. ఆ తర్వాత మనకి ఇష్టమైన చాంటింగ్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ చాంటింగ్ పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. ఏదో బిఏ ఒక సంవత్సరం చదివి ఇన్కంప్లీట్ డిస్ అంటే ఏదో భలే చెప్తారు, అదేదో పెద్ద భారతరత్న అవార్డు లాగా. బిఏ డిస్కంటిన్యూ, బిఏ డిస్కంటిన్యూ ఈజ్ నాట్ డిగ్రీ. బిఏ నువ్వు పాస్ అయితే డిగ్రీ, ఫెయిల్ అయితే కాదు. సో ఈ విషయంలో చాలా పెద్ద పెద్ద కురుక్షేత్రాలు, రణరంగాలు, మహాభారత యుద్ధాలు అయి నరవచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళు అంటే ఒక ఏడుపు ఉంటుంది, ఓడిపోయిన వాడికి గెలిచిన వాడు అంటే ఏడిపోయి ఉంటుంది, నవ్వేలా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చాంటింగ్ ఓం నమో వెంకటేశాయ అనేది 108 సార్లు చక్కగా పరిపూర్ణంగా నీట్గా సంపూర్ణంగా చక్కగా ఆనందంగా పూర్తవ్వాలి. మీరు చూడండి మొహం మీద నవ్వు వస్తుంది, మొహం మీద చక్కటి చిరునవ్వు వస్తుంది. అండ్ 108 సార్లు శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః అని ఒకసారి చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకోటి, ఇంట్లో అందరి మొహాలు ఇలా డీలాగా ఏదో ఎలక్షన్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా ఉంటే తప్పకుండా ఈ మంత్రం చదవండి. మీకు అందరికీ తెలుసు గాయత్రి మంత్రం, ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చదివినాక కూడా మీకేమీ పెద్దగా తేడా కనిపించకపోతే జగ్జీత్ సింగ్ గారు అంటే గజల్ రారాజు జగ్జీత్ సింగ్, ద ఎంపరర్ కింగ్ ఆఫ్ గజల్స్, ఆయన ఒక చక్కటి ఇది భజన్ గాయత్రి మంత్రంతో చేశారు, అది వినండి. గాయత్రి మంత్రంతో జగ్జీత్ సింగ్ చేసిన ఒక చక్కటి చాలా బాగుంటుంది అది భజన్, అది మీరు చూడండి. ఆ గమకాలు చూడండి, ఆ రైమ్ రిథిమ్ మీటర్ చూడండి, అది ఎలా అంటే ద రైమ్ అండ్ రిథిమ్ అండ్ మీటర్ బాడీలో ఎలిమెంట్స్ అన్నీ పోతాయి. అంటే నిరాశ, నిస్పృహ, బాధ, పెయిన్, నొప్పి, ఇక ఇంటి చుట్టూ వాళ్ళు బజారు మంది ఉంటారు కదా ఏడుస్తూ ఉంటారు, కరెంటు ఉన్నవాళ్ళ శవాలు వెళ్ళాలి ఫస్ట్, కరెంటు నాలెడ్జ్ ఉన్నవాళ్ళ శవాలు వెళ్ళాలి ఫస్ట్. సో వాళ్ళందరి శవాలు కూడా వెళ్తాయి. ఈ మంత్రంలో అంత పవర్ ఉంది, శత్రు నాశిని అన్నం చూసి ఏడ్చే వాళ్ళ శవాలు వెళ్తాయి ఫస్ట్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ జగ్జీత్ సింగ్ లాగా నేర్చుకోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
చిత్తం శివుడు మీద, చూపు చెప్పుల మీద అన్నట్టుగా ఉండకండి. ఆ మేడం మీరు ఎప్పుడు హెయిర్ స్టైల్ చూసుకుంటూ ఉంటారు, ఆ హెయిర్ వెంకటేశ్వరుడిది. ఏ హెయిర్ అయితే వెంకటేశ్వరుడిదో, ఏ స్టైల్ అయితే ఆ తల్లి గాయత్రిదో, మీరు ఫీల్ అవ్వకండి. సో వెంకటేశ్వర స్వామికి నా హెయిర్ ఇచ్చాను కాబట్టి, నేను చాలా ఎన్నో మిలియన్స్ ఆస్తికి లీగల్ హెయిర్ని కాబట్టి ఏదో నేను చూసుకున్నా అదొక అందం చందం. సో మీరు ఈ గాయత్రి మంత్రం 108 సార్లు టైం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ టైం అండ్ ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ అండ్ వెంకటేశ్వర మంత్రం 108 సార్లు ట్రై చేయండి.